మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలత్ కవితమ్మ గారు కరోనా కష్టకాలంలో గ్రామాల్లో ప్రజల మెరుగైన ఆరోగ్య కొరకు తన సొంత ఖర్చుతో కరోనా రెండో దశ సమయంలో పంపిణీ చేసిన విధంగా మళ్ళీ మూడో దశ సమయంలో ప్రజలందరికీ ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా నెల్లికొదురు మండల మునిగలవీడు గ్రామ సర్పంచ్ నల్లని నవీన్రావు దాదాపుగా 1200 మంది గ్రామస్తులకు గ్రామ పంచాయతీ ఆవరణంలో పలు కూడలలో మరియు గ్రామంలో వాడవాడలు తిరుగుతూ వాడవాడల ప్రజలందరికీ మహిళలకు వృద్ధులకు చిన్నారులకు వ్యవసాయ కూలీలకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. తమ మేలు కోరి తమ ఆరోగ్యంగా ఉండాలని వారికి ఎనర్జీ డ్రింక్స్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన కవితమ్మకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంగయ్య, వార్డు సభ్యులు సుజాత, పుష్ప, ఇమాం పాషా, గట్టు అరుణ, రమేష్, వి రమేష్, బి రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షు సూర్య, జిల్లా నాయకులు ప్రభాకర్, నల్లని ప్రవీణ్రావు, యాకయ్య, దుస్య శ్రీనివాస్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి కరోనా మళ్ళీ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి గౌరవనీయులు పెద్దలు మన గ్రామం పట్ల అపారమైనటువంటి అభిమానం ప్రేమ గల మన నాయకురాలు మన అందరి ఆడబిడ్డ మన గౌరవ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ గారు మరి మా అమ్మ మళ్ళీ కరోనా విజృంభిస్తున్నది నా గ్రామంలో మరి పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. మరి మా గ్రామం నీకు మంచి ఇష్టమైనటువంటి గ్రామం. మరి పోయినసారి కరోనాలో కూడా మీరు అడగగానే నా గ్రామానికి దాదాపుగా 1500 మందికి సరిపడా జ్యూసులు మీ యొక్క సొంత డబ్బులతో మాకు ఇచ్చినారు. మరి ఈసారి కూడా మరి ఏదో ఒక సహాయం చేయాలి అమ్మ అని అడగగానే వెంటనే మళ్ళీ ఒక 1200 మందికి సరిపోయే విధంగా మరి ఈరోజు స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నీళ్ళ బాటిళ్లను వారి యొక్క సొంత డబ్బులతోని సొంత ఖర్చులతోని మరి కొని మరి నాకు ఇవ్వడం నిజంగా కూడా చాలా అదృష్టం నాది. ఎందుకంటే వారు ఈ మీ అందరికి కూడా ఈ విధంగా పంచేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి గౌరవ ఎంపీ గారికి మన గ్రామం పక్షాన మరి నేను కూడా వారికి శిరస్సు వంచి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని మరి రాబోయే రోజులలో మంచి ఉన్నతమైనటువంటి పదవులను ఆశించాలని చెప్పేసి ఆ అయ్యప్ప స్వామిని మన యొక్క మునిగలవీడు ముత్యాలమ్మ తల్లిని మనసారా వేడుకుంటూ మన గ్రామ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొక విషయం మీరందరూ దయచేసి ఆలోచించాలి. ఇవాళ రేపు రాజకీయాలలో మీరందరూ నాకంటే చాలా పెద్దవారు ఉన్నారు. గతంలో ఓట్లు వేపించుకుంటే గుత్త మళ్ళీ ఓట్ల నాడు కూడా అవ్వడానికుండా ఉండేటువంటి దుస్థితి ఉండే. కానీ నేడు మరి నా యొక్క పరిపాలన విధానం మీరు రోజు చూస్తూ ఉన్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు అయితేనేమి గౌరవ ఎంపీ గారు మన గ్రామం పట్ల ఎంత ప్రేమతోని మరి పోయినసారి కరోనా అనగానే వాళ్ళందరికీ జ్యూసులు ఫ్రీగా పంపడం మళ్ళా ఈరోజు అందరి సరిపడా మరి ఈ విధంగా మరి డబ్బులు వెచ్చించి ఏదో ఆమె ఫండ్ కాకుండా సొంత ఖర్చులతోని మన గ్రామాన్ని పంపిందంటే మన గ్రామం పైన ఎంత అభిమానం ఎంత ప్రేమ ఉందో దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించి మీరు చేయాల్సినటువంటి కృతజ్ఞత ఒకటే, నా పైన, కవితమ్మ గారి పైన, టిఆర్ఎస్ ప్రభుత్వం పైన మీ యొక్క ప్రేమ చూపడం తప్ప మీ దగ్గర నుంచి మేము ఎలాంటి ఆశించేది లేదు. కనుక మీ నిండు దీవెనలు, మీ నిండు ఆశీస్సులు నా పైన, కవితమ్మ గారి పైన, మరి టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన ఉంచుతారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మనందరి తరఫున కవితమ్మ గారికి ఒక్కసారి గట్టిగా మీ చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్కరు దయచేసి ఈరోజు మన గ్రామంలో మరి మళ్ళీ కరోనా వస్తుందనే ఉద్దేశంతో మరి గౌరవ మన ఎంపీ మాలోక్ కవితమ్మ గారు మరి అడగగానే నా గ్రామానికి ఏదో ఒక సాయం చేయాలంటే వారి యొక్క సొంత ఖర్చులతోని మరి ఈరోజు మన గ్రామానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బాటిళ్ళు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందుకే వారి ద్వారా వచ్చినటువంటి బాటిళ్లను మీ అందరికి పంపడానికి ఇక్కడికి మీ అందరం వచ్చినాం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, నా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు. పోయినసారి కూడా కరోనా నేపథ్యంలో మన ఎంపీ గారు అడగగానే అప్పుడు జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేసినాం మనం పోయినసారి. ఆమె కూడా ఆమె సొంత ఖర్చులతోనే ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి ఆమె సొంత ఖర్చులతోనే మరి ఈరోజు ఇది కూడా వాళ్ళు మన గ్రామానికి పంపడం జరిగింది. అంటే మన గ్రామం పైన ఆమెకున్నటువంటి ప్రేమ అభిమానంతో ఆమె పంపింది. వారికి ప్రత్యేకంగా మన గ్రామ పక్షాన అయితేనేమి నేను కూడా వారికి శిరస్సు ఉంచి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మీ నిండు దీవెనలు, మీ నిండు ఆశీస్సులు నా పైన, మరి పెద్దలు కవితమ్మ గారి పైన, టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎప్పటికీ మీరు ఉంచుతారనేటువంటి ఆశాభావం చేస్తూ మీ అందరికి ఎక్కడో అక్కడ నిలబడమ్మ ఇబ్బంది లేదు అందరికి ఇవ్వడం జరుగుతుంది. అయిపోయింది అందరికి ఇస్తారు.
ఇక్కడ